తాతాజీ నాయుడు, హాయ్ బ్రదర్. బాలాజీ హాయ్. నాన్నడు జాన్సన్ హాయ్ బ్రదర్. ఓకే, వీడియో చూస్తున్నా మిత్రులందరూ దయచేసి లైవ్ని షేర్ చేయండి. ఈ లైవ్ మన గిద్దలూరు ఎమ్మెల్యే పేరు అన్నా రాంబాబు దాకా వెళ్ళాలి. అతను మంచి ఊపు మీద ఉన్నాడు, వేడి మీద ఉన్నాడు. కొంచెం చన్నీ లేచి చల్లారుదాం. లేదు వేడే కావాలంటే మనం కూడా మంటెట్టేద్దాం కింద. అది ఇంకా అతను ఏం కావాలన్నది అతను డిసైడ్ చేసుకుంటాడు. ఓకే మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రోజోలు. నా పేరు కారంపూడి జానకి సుమంత్, మాది ఉండి నియోజకవర్గం ఆకివీడు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మేమిద్దరం ఒకసోటి కూర్చొని మాట్లాడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడే మేమిద్దరం కలిసి ఒక ప్రెస్ మీట్ చూడటం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఎవరిదంటే గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబుది. అన్నా రాంబాబు మాట్లాడుతూ జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏదో శవ రాజకీయాలు చేస్తుందని మాట్లాడుతున్నాడు. ఆ శవ రాజకీయాలు చేయడం కోసం వీళ్ళే చెప్పాలి, మరి వీళ్ళు చెప్తే మనం నేర్చుకుంటాం. అన్నా రాంబాబు గారు శవ రాజకీయాల గురించి, మీ నాయకుడి గురించి మీరు అంత గొప్పగా చెప్పారు కదా. మీ నాయకుడు గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక, 2009లో ఆయన కూడా మళ్ళీ సీఎం అయ్యాక ఆయన చనిపోయాక శవ రాజకీయాలు మొదలుపెట్టింది ఎవరో మీ నాయకుడా, లేకపోతే మా నాయకుడు అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మొత్తం నాయకులందరికీ కూడా తెలుసు, శవాన్ని పక్కన పెట్టుకుని శవ రాజకీయాలు చేసింది ఎవరు అన్నది. మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీరు శవ రాజకీయాలు అంటూ మాట్లాడటం హాస్యాస్పదమైన విషయం ఇది అన్నారు రాంబాబు గారు. పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేల కింద మినిస్టర్ల కింద ఫాలో అవుతున్న ఎంతోమంది తండ్రి సేవను అడ్డు పెట్టుకుని సంతకాల సేకరణ చేశారని చెప్పేసి మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళకే మీరు పార్టీ టికెట్లు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేని చేసిన మీరు శవ రాజకీయాల గురించి మాట్లాడతాం అనేది హాస్యాస్పదం. అది అంటే అదే పార్టీలు ఉండగా, అంటే వేరే పక్క పార్టీలు ఉండగా ఆ వ్యక్తులు తండ్రి సేవను పక్కన పెట్టుకుని రాజకీయం చేయడం విమర్శించిన వాళ్ళు కూడా తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నారు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఉన్న ఎలక్షన్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ ఒకే లైన్లో మేమే దూసుకోవాలి, మేమే ముందుకు రావాలన్న ధోరణిలో ఉన్నారు. కాబట్టి మీరే వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు, మళ్ళీ మీరే కండువాలు కప్పుకుని మీరే వాళ్ళతో బాయ్ బాయ్ అంటున్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సుమంత్, ఈ అన్నారాంబాబు అంటున్నాడు వీడి మీద ఎటువంటి అవినీతి ఆరోపణ కేసులు కానీ ఏమి లేవంట. అన్నారాంబాబు గారు మీరు అప్డేట్లో 509 ఇచ్చారు, 506 ఇచ్చారు, అదేంటది 452 ఇచ్చారు. సాధారణంగా 452 అనేది మరి నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఎవరినైనా బాధ పెట్టడం లేదా దాడి చేయడం లేదా సమయం సందర్భం లేకుండా నోరు ఉంది కదా ఏది పడితే మాట్లాడేస్తే 452 సెక్షన్ కింద కేసు నమోదు. ఆ కేసు కూడా మీ మీద ఉంది అన్న రాంబాబు. 509 ఉంది క్రిమినల్ కేసు. అది భాష నువ్వు మాట్లాడే భాష మొన్న మాట్లాడావు కదా కారులో కూర్చుని మా జనసైనికుడు ప్రశ్నిస్తే నువ్వు వాడిన పదజాలాలు ఉన్నాయా పువ్వాకివ్వని అంటే నేను ఆ మాట మాట్లాడలేను. ఈ వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత పదజాలాలతో దూషించడానికి, అదేవిధంగా ఆడవారిని కూడా లెక్క చేయకుండా ఆడవారిని దూషించిన దానికి ఈ 509 సెక్షన్ ఉంటుంది అన్న రాంబాబు గారు. ఈ 506 సెక్షన్ ఏంటంటే బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలు, మీరు ఎవరినైనా బెదిరించినా చేసినా సంపేస్తాను దీనికి సంబంధించింది. ఇటువంటి 452, 506, 509 సెక్షన్లు పెట్టుకుని ఇది కూడా అప్డేట్లో పెట్టి మీరు కూడా మాట్లాడుతుంటే ఎలా ఉందండి అన్న రాంబాబు గారు. హాస్యాస్పదంలో నెంబర్ 1 హాస్యాస్పదం. మామూలు హాస్యాస్పదం కాదు, ఇతనేదో నేను ఇంత తోపుని తురాన్ని అందుకే గెలిచాను, 95% సిమెంట్ రోడ్లు వేసాడంట సుమంత్. ఎంతవరకు బాగా రాంబాబు గారు, సాధారణంగా సిమెంట్ రోడ్లు ఎందుకు వేస్తారంటే విలేజ్లో సిమెంట్ రోడ్లు అనేది బలంగా ఉంటాయి, సిమెంట్ రోడ్లు అనేది పోకుండా ఉంటాయి అని. అంతేగాని మీరేమో 90% సిమెంట్ రోడ్లు వేసారంటే వేసారు మంచి, ఇప్పుడు రోడ్లు ఎందుకు లేవంటే అతను చెప్పిన కారణం ఏంటో తెలుసా, మొన్న వరదలు వచ్చి కొట్టుకుపోయాయి అంట.
అంటే నాకు తెలిసిన పరిజ్ఞానంలో సాధారణంగా తార్ రోడ్లు అయితే కొట్టుకుపోతాయండి, మరి సిమెంట్ రోడ్లు కొట్టుకుపోయినాయి అంటే మరి దాన్ని బట్టి మీ పాలన ఎలా ఉందనేది అర్థమైపోతుంది. రెండు పాలన అది మీరే చెప్తున్నారంటే సిమెంట్ లో నాణ్యత లేదా? 2009 మీకు పిఆర్పిలో పట్టాభిషేకం కట్టి మీరు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మీరు రోడ్లు వేసాను అంటున్నారు, ఒక ఎమ్మెల్యేగా మీరు సేవలు చేశానన్నారు, మరి నాణ్యతతో కూడిన సేవ చేయాలి సార్, అంతేగాని నాణ్యత లోపంలో సిమెంట్ రోడ్ అంటే వీళ్ళ పరిపాలన గురించి వేల నోటితోటే చెప్తున్నారు కదా. ఈ అన్నారాంబాబు పరిపాలన ఎలాగుందన్నది ఒక్క మొక్క చాలు. అంటే ఆ సిమెంట్ రోడ్లు వేయరంట 95%, కానీ వరదలు రావడం వల్ల కొట్టుకుపోయింది. అంటే సిమెంట్ నాణ్యత లేని సిమెంట్ వాడుంటారు, నాణ్యత లేని ఇసుక వాడుంటారు, కాంక్రీట్ వాడారు, లేకపోతే ఈ నల్ల బొగ్గులు అవి ఉంటాయి కదా, ఈ నల్లగా ఉన్న బొగ్గులు లాంటివి ఏర్పాటు చేస్తాను చూసి. మీరు ఏదో అంటున్నారు మాది వాడుక భాష అది ఇది అని, వాడుక భాషలో పువ్వు అనే పదం మరి ఎట్ సైడ్ ఉండదు నాకు తెలిసి. అమ్మీ అప్డేట్ పెట్టు నీ వాడుక భాష 450-506 అమ్మీ భాష సరిగ్గా మాట్లాడకపోతే నీ మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇప్పటికీ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకో నువ్వు అప్డేట్లో ఏమి ఇచ్చావన్నది. ఇక్కడ అమ్మీ అబ్బీలు ఏంది అయి ఉంటాయి అంతే తప్ప పువ్వా లంజ కొడుక ముండా కొడుక అయి ఉండవు. అవి వాడుక భాషలు ఎందుకు అవుతాయి? వాడుక భాష అనేది కూడా అర్థం చేసుకో. ఇలాంటి సన్నాసులు కాదు వాడుక భాష అయి ఉండొచ్చు. ప్రజలారా గమనించండి, ఇటువంటి దద్దమ్మల్ని పనికిమాలని ఎన్నుకుంటే ఇలాగే ఉంటది. సాధారణంగా మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీరు హుందాగా ఉండాల, అంతే తప్ప మీరు కూడా లేబర్ లాగాను చిల్లర మాదిరిగా పువ్వా గివ్వాను లేదా నేను గుటీ బిల్ల ఆడతానంటే ఎట్లా కుదురుద్ది? ఇంకోటి ఏంటంటే ఇంకో మాట అంటాడు, ప్రశ్న ఇస్తామన్నావు చంద్రబాబు హేమలో ఏం ప్రశ్న ఇచ్చామని. ఒరే గుడ్డు మాలోకమా తెలుసుకో, ఒకసారి గుంటూరులో ఒకసారి స్టేజ్ మీద దద్దరిల్లిపోయింది స్టేజ్, అక్కడ చెప్పాడు కోసాలు కదుపుతామని. కోసాలు కదిపి 23 సీట్లకి అయ్యిందండి వాళ్ళ కారణం, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు గెలుపుకోవడం పక్కన పెడితే చెప్పింది చేస్తారు, నీకు దమ్ము ఉంటే గెలువు చూసుకుందాం. మీ చేతకంతనం మీరే చెప్తున్నారు. ఇందాక ఏంటి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారును మీ మీద పోటీ చేయాలా, మీరు నగ్గేస్తే మీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ తీసేయాలా, పవన్ కళ్యాణ్ గారు నగ్గితే మీరేమో జైలుకి వెళ్ళిపోతారా, ఏమని మాట్లాడుతున్నావా పెద్ద మనిషి నువ్వా? పోనే దమ్ముగా మగాడుగా పోనే, నేను నా ఫోటో పెట్టుకుని నేను ప్రజల దగ్గరికి వెళ్తానంటా, నీ నాయకుడు ఫోటో పెట్టుకుని వెళ్తానంటున్నావు, అక్కడ తెలియట్లేదా నీ చేతకంతాను? నీ నాయకుని చూసి ఎవరైనా వేస్తారా? నిన్ను చూసి వేస్తారా లేదా అది కదా అది చెప్పు. అన్నారాంబాబు మగాడిలాగా నన్ను చూసి నా నియోజకవర్గ ప్రజలు నాకు ఓటేస్తారు, నేను మా నాయకుడి ఫోటో పెట్టుకోను, మా నాయకుడి గారు తండ్రి ఫోటో నేను పెట్టుకోను, నా ఫోటోతో నేను వెళ్తా, నేను చేసిన అభివృద్ధిని చూపించి ప్రజలను ఓట్లు అడుగుతా అన్న దమ్ము నీకుందా? ఎస్ అన్నారాంబాబు సమాధానం చెప్పాలి నువ్వు దీనికి ఖచ్చితంగా. జన ఛాలెంజ్ అడుగుతున్నావు కదా, మేము ఇస్తున్నాం ఛాలెంజ్, నీ ఫోటోతో నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఈ అభివృద్ధి చేశాను నాకు ఓటేయండి అని చెప్పి ఇండిపెండెంట్గా నాకు. వీళ్ళు ఇంకా ఇంకో మాట మాట్లాడుతున్నారు సుమంతో, ఏదైనా అంటుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడో కాదు పోటీ చేయడు, నా మీద పోటీ చేయి, ఎక్కడ పోటీ చేయి, అరే మీకు ఎవరికైనా దమ్ము ఉంటే మీ నియోజకవర్గాలు వదిలేసి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో అక్కడ పోటీ చేయాలి, ఎక్కడ చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అతని నియోజకవర్గంలో పోటీ చేయాల, పక్కన పోటీ చేయడు, దమ్ముగా పోటీ చేయడు, ఓడిపోయినా మళ్ళీ పోటీ చేస్తాడు, గెలిపోవడం సహజం. ఎందుకంటే మీ తాతలు మీ నాన్నలు మీ బుల్బాబులు ఇలా చరిత్ర తీసుకుంటే అందరూ ఓడిపోయినోళ్ళే, ఇక్కడ ఓడిపోయి పైకి వచ్చిన వాళ్ళే. తెలియాల్సింది ఏంటంటే మీరు రండి, మీరు వచ్చి ఎవరికైనా దమ్ము ఉంటే మా నియోజకవర్గంలో పోటీ చేయి, దమ్ము ఉంటే పోటీ చేయని చూద్దాం. రూపాయి ఖర్చు పెట్టకుండా నీ నియోజకవర్గంలో నువ్వు నగ్గినావు అనుకుంటే నువ్వు మాట్లాడిన భాష నీకు వినిపిస్తా. నువ్వు నిజంగా కనుక నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నగ్గాను అనుకుంటే మరి టీవీ యాంకర్ మాట్లాడిన వ్యాపారం చేసుకుని ఒక రూపాయి సంపాదించుకోనికేగా ఈ అధికారులకు ఈ నాయకులకు ఈ మిగిలిన తదితర ఖర్చులకు యాడ్ నుంచి తెచ్చేయాలి మేము. ఇదండి ఈ అన్నారాంబాబు గారు బాగోతాం ఈడిక్కడికి వచ్చింది నా పిల్లం పుస్తకమైనా మేము చేయాలా, మేము సంపాదించుకోవడం కోసం వచ్చాం, వ్యాపారాలు చేసుకోవడం కోసం వచ్చాం, కంపెనీలు పెట్టుకోవడం కోసం వచ్చాం అంటే ఒక మొక్కలో చెప్పాలంటే ప్రజల సొమ్ము అడ్డంగా మెక్కడానికి వచ్చిన వ్యక్తి ఈ అన్నారాంబాబు మరియు ఈ పక్కన ఉన్న నాయకులు. ఎందుకంటే మన నోటితో మనం చెప్పాల, అతని నోటితో అతనే చెప్పాడు డైరెక్ట్గా.
మేము తినడానికే వచ్చాం, మేము తినటం కోసం ఉన్నాం, మేము ప్రజలకి పనులు చేయడానికి రాలేదు, మేము డబ్బులు ఇచ్చాం. కానీ ప్రజలు ఇక్కడ మారాల్సింది ఏంటంటే, అది ఇచ్చి 2000 రూపాయలకి ఆ బిర్యానీ పొట్లాలకి అమ్ముడుపోతే మాత్రం మీ బతుకులు ఎలా ఉంటాయి? ఆ సిమెంట్ చూసారు కదా, వరదలు వస్తే సిమెంట్ రోడ్లు కొట్టుకుపోతాయి, అన్నీ కొట్టుకుపోతాయి, అక్కడ గోదావరి లేకపోయినా కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే, వాడుక భాష అనేది విలేజ్లో మాట్లాడాలి తప్ప టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా దీనికొత్త వారి దగ్గర మాట్లాడాడు కదా. ఇంకో మాట అన్నాడు, అక్కడ ఉన్న వ్యక్తి వెంగయ్య నాయుడు కాదు, చందు అనే వ్యక్తి. నేను వెంగయ్య నాయుడిని ఏమన్నా, వెంగయ్య నాయుడు లేడు అక్కడ, నేను చందుని మాట్లాడితే వెంగయ్య నాయుడు అని సరిపోతున్నాను. క్లారిటీగా చూడండి, ఎల్లో షర్ట్ వెంగయ్య నాయుడు, చనిపోయినప్పుడు అదే షర్ట్తో ఉన్నాడు, అతను గొడవ జరిగినప్పుడు అదే షర్ట్తో ఉన్నాడు. ఒకసారి చూడండి క్లారిటీగా. అరే బాబు వెంగయ్య నాయుడు సరిపోద్దా, దీన్ని కూడా ఎడిటింగ్ చేశారు, అది కావాలంటావా? నీ పక్క మాటలు ఆ బూతులు నేను మాట్లాడలేను కానీ, ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన సంస్కారాన్ని బట్టి మేము బూతులు మాట్లాడలా. లేకపోతే నువ్వు ఆడిన దానికి 4 ఇంతలు ఇచ్చేద్దు తిరిగి. నీ తలట్టుకెళ్ళి కింద ఎక్కడో పెట్టుకునే దాకా వదిలిపెట్టాం మేము. చేసిన తప్పు ఒప్పుకుని ఇప్పటికైనా క్షమాపణ చెప్పి బుద్ధిగా ఉండు. అంతే కదా, నోరు ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడు. మాకు ఆ పుచ్చ పగిలిపోద్ది. ఇప్పుడు మాటకు ముందు ఏదో ఏదో నేను న్యాయం చేశాను ప్రజలకు అంటున్నావు కదా, మరి ఒక మా ఇన్ఛార్జే పోనే, మా ఇన్ఛార్జ్ మీద కూడా కేసులు ఉన్నాయి, మేము కాదంటలేదు. నీ మీద లేవా, నీ మూడు 3 కేసులు ఉన్నాయని చెప్పి అప్డేట్లు ఇచ్చుకున్నావు, నువ్వు పత్తిత్తు కాదు కదా. అవి అప్డేట్లు పెట్టిన ఎన్ని ఉన్నాయో అని. ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు స్వతహాగా పరామర్శించుతాకో లేకపోతే బలం చెప్పడానికి వచ్చినప్పుడు నీ పార్టీ నాయకులు రోడ్డు కాసి ఎందుకు పెట్టారు? నీ పార్టీ నాయకులకు సంబంధం లేదంటున్నావు, ఆ వీడియోలు రాలేదా? ఎందుకు మీరు బుకాయిస్తారు? ఆధారాలతో దొరికేసిన తర్వాత అసలు మీకు కండవా చూసి ఎందుకు అంత భయపడుతున్నారు? ఇప్పుడు ఒక సీట్ వచ్చినందుకే పోనీ మేము ఇంత విర్రవీగిపోతున్నాం. 151 సీట్లు వచ్చి మీరు ఏమైనా తక్కువ తిన్నారా? రాక్షస రాజ్యం చేయట్లేదా మీరు? రాక్షస పాలన చేయట్లేదా మీరు? 151 సీట్లు మీకు ఇచ్చింది ప్రజలు. ప్రజలకి 151 సీట్లలో నియోజకవర్గాల్లో మీరు అభివృద్ధి కాలాపాలు చేయాలని తప్ప ప్రజల్ని పీక్కుని తినాలని కాదు. కాదు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ బీజేపీని ప్రశ్నించట్లేదు, పవన్ కళ్యాణ్ టీడీపీని ప్రశ్నించట్లేదు. అరే పవన్ కళ్యాణ్ గారు అందరినీ ప్రశ్నిస్తున్నారు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు. అదే ప్లేస్లో జనసేన కండువా వేసుకుని పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా మేము, జన సైనికులుగా మేము, మా జనసేన వీర మహిళలు ఉంటారు. నిన్న కాక మొన్న మా జనసేన వీర మహిళ వెళ్ళి అక్కడ పరామర్శించడానికి వెళ్తే జెండా తీసేయమని ఎమ్మెల్యే ఘోరంగా మీ అనుచరులు, ఎమ్మెల్యే అనుచరులు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఘోరంగా గెంటేయడం జరిగింది. ఎందుకు ఇంత భయం జనసేన కండువా అంటే? ఎందుకు భయం అన్నది నేను చెప్పనా? అక్కడ ఉన్నది నిజాయితీ, జనసేన కండువాలో ఉన్నది నీతి, జనసేన కండువాలో ఉన్నది నిస్వార్థంగా పనిచేయడం మాత్రమే, ప్రజల కోసం నిస్వార్థంగా మేము ఉన్నామని చెప్పడం మాత్రమే జనసేన జెండా ముఖ్య ఉద్దేశం. మేము ఇప్పుడు చెప్తున్నాం, గెలుస్తాము ఓడిపోతాం మాకు పనిలా, ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం జనసేన కండు వేసుకుని ముందు కూడా కూర్చునేది మేమే. దమ్ముంటే ఆపి, దమ్ముంటే ఆపుకుండా మేము వెనకడిగి అయ్యాం, మేము వస్తలే వెనకడిగి అయ్యాం. మీ బెదిరింపులకి, మీ అలా కక్ష పురుచర్యలకి ఎప్పుడో భయపడ్డా ఇక్కడ అన్నారు రాంబాబు. ఒకటి గమనించు, నువ్వు పీఆర్పీ నుంచి వచ్చావు, అది నీకు తెలుసు, అందరికీ తెలుసు. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏ బొక్కలు ఏలిట్టావో, ఏ బొక్కలు తిరిగి ఎక్కడెక్కడ వచ్చావో అందరికీ తెలుసు. నీ ఆస్తి 7 కోట్లని అప్పుడు పెట్టి ఇచ్చావు, ఇవాళ నీ ఆస్తి ఎంత ఉందో అందరికీ తెలుసు. నీ బొక్క బయలుదేయలేమా, మేము బయట ఎట్టలేమా, నీ బోగొత్తలో నీ బతుకు ఎవడ తెలియదురా, ఎవడ తెలియదంట. మాట్లాడే ముందు నోరు అదుపులు పెట్టుకో, అధినేత గురించి మాట్లాడే ముందు అదుపులు పెట్టుకో. ఎందుకంటే అతను మీకులాగా ఈ జైల్లో చెప్పు కూడా తిని రాలా, కేసులు నెత్తిమీద రాలా, నిస్వార్థంగా వచ్చాడు. ఇక్కడ నువ్వు మాటకు ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు అంటున్నారు. అపోజిషన్లో 68 సీట్లు వచ్చినాయి, మరి మీరేం ప్రశ్నించారు? మీరు ప్రశ్నించడం చేతకాకే కదా బాయ్కాట్ చేసి రోడ్డు ఎక్కారు మీరు. 151 మంది ఉన్నాను అంటున్నారు కదా, ఈ 151 మందికి ముందు ఏ అని ఎట్టుకోండి, A1 దగ్గర మొదలెడితే A151 దాకా మీయే ఉన్నాయి పేర్లు. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ చూస్తున్నా A1 మీ ర్యాంకు, A51 దాకా మీదే, A1 A151 దాకా. నారాయణ ర్యాంకులన్నీ మీకు, మీ పార్టీలో ఎట్టుకుని మేమేదో నీతి పరులు అంటారంటే మీరు మాట. ఒకటి కింద 30 కేసులు, ఒకటి కింద 30 కేసులు, ఒకటి కింద 10 కేసులు, ఒకటి కింద 8 కేసులు, ఒకటి కింద 6 కేసులు. ఈ అమ్మ కేసు లేనివాడే లేడు కదరా. అసలు కూడా మాట్లాడుతున్నారు మా అధినేత కోసం. ఎంపీ మా పార్లమెంట్ ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారే మీ బొక్కలన్నీ బయట ఆడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు బోగోతాలు బయట ఆడుతున్నారు, మీ పార్టీ వాళ్ళే, మీ జెండా మీద నగ్గిన వాళ్ళే మీ గురించి చెప్తున్నప్పుడు
మరి మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు కూడా రఘురామ కృష్ణరాజు గారికి సమాధానం చెప్పినోడు లేడు ఈ 151 మందిలో. సమాధానం అడిగితే బూతులు తిట్టడం తీసుకుంటాను అన్నాడు. ఒకసారి వెళ్ళండి, ఏ డెబిట్ కూర్చోండి, నిజాలు బయట ఆడుతున్నాడు కదా, కాదని చెప్పండి, ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి. మళ్ళీ ఓడిపోయారు మీరు మమ్మల్ని, మేము ఎలా ఓడిపోయామన్నది మీకు తెలుసు, మమ్మల్ని ఓడించడం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అన్నది మీకు తెలుసు. మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసాం, నిస్వార్థంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసి ఓడిపోయాం. ఇవాళ ఓడిపోవచ్చు, ప్రజలు గమనిస్తున్నారు, రేపు గెలుస్తాం. రేపు మా ఓటమిని మీరు ఆపలేరు, మా గెలుపుని మీరు ఆపలేరు. మేము ఓడిపోతామో ఓడొచ్చు గెలవచ్చు, మా కానీ రాబోయే కాలంలో మాత్రం మా గెలుపుని మాత్రం మీరు ఆపలేరు. ఎందుకంటే జనాలు మారుతున్నారు, ప్రజలు మారుతున్నారు, మార్పు వచ్చింది, జనాలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు టీడీపీని చూసేసాము, కాంగ్రెస్ని చూసేసాము, ఇంకా మీదేదో వెలగబెడతారేమో, ఒక ఛాన్స్ అని అడిగితే మీకు ఛాన్స్ ఇచ్చారు, కానీ మీరేదో సాధించేశారని కాదు. మీ నాయకుని చూసి మీకే ఓట్లేసారని మీరు అనుకుంటున్నారు. మీ నాయకుడికి ఓటేసిందే స్వర్గీయులైన రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓట్లేసారు, మీరు గ్రహించారు. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీరెక్కడ, మీ నాయకుడు ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓకే వాళ్ళ అబ్బాయి వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు పాలన ఏమైనా అందిస్తారేమని చెప్పి ఒక అవకాశం ఇస్తే, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ గారు అంటే మన జగన్ రెడ్డి గారు తాతగారి పాలన మీరు అందించి రాక్షస పాలన అందరినీ ముంచేస్తున్నారు. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రివర్స్మెంట్ ఏర్తే మీరు ఈ రోజున పీజీ ఫీజు రివర్స్మెంట్ తీసేశారు. మీరు చెప్పేది నీతుల గురించి, మీరే మాట్లాడేది పద్ధతుల గురించి. ఈ రోజు డిగ్రీ చదువుకున్న పిల్లలందరూ ఏడుస్తున్నారు ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడం వల్ల. ఏ రోజైనా ఒక్కడైనా ప్రశ్నించాడా, ఒక్కడైనా మాట్లాడాడా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు తీసేయాలంట? పేద విద్యార్థులు చదువుకోకూడదా, పేద విద్యార్థులు పైకి వెళ్ళకూడదా, పై చదువులు చదవకూడదా అని నేను అడుగుతున్నాను. ఎంతసేపు నేను మీ నాయకుడికి భజన చేసే బదులు మీరు నగ్గిన నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చేశారు? 151 మంది ఎమ్మెల్యే, 20 నెలలు అయింది, 20 నెలలో మీ నాయకుడు తీసుకొచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన పథకాలు ముందెట్టి చెప్పుకుంటున్నారు తప్ప మీ నియోజకవర్గంలో మీరు ఏమైనా రోడ్లు వేసారా? మీ నియోజకవర్గంలో మీరు ఏమైనా నీటి సమస్య చూసారా? ఈ రోజు రాజోల్ నియోజకవర్గం నేను చెప్తున్నాను, నా ఊరు, నా ఇంటి పేరు, నా అడ్రస్తో సహా చెప్తా, నాకు చేసి పెట్టండి మహాప్రభువులు, నేను ఒప్పుకుంటా ఈ ప్రభుత్వం తోపు తురుమని. రాజోల్ నియోజకవర్గం సైకినేటిపల్లి మండలం కేసుదాసుపల్లి గ్రామం, వాటర్ లేదు, తాగునీరు లేదు, నల్లగొండపల్లిపాలెం తాగడానికి నీళ్ళు లేవు, 6 కిలోమీటర్ల నుండి తెచ్చుకోవాల్సిన దుస్థితి, 6 కిలోమీటర్ల నుంచి మోసుకోవాల్సి వస్తుంది, నెత్తిల మీద కొండలు ఎట్టుకుని బిందులు ఎట్టుకుని. దయచేసి నాకు చేయించండి, చేస్తారు ఎవరైనా? చేసి దొమ్మందా మీకు? మీరు మాట ప్రభుత్వం సభోస్ అని చెప్పి నేనే పెడతా. ఎన్నిసార్లు తిరగాలి అయ్యా, ఎన్నిసార్లు తిరగాలి? ఆ ఎమ్మెల్యేల చుట్టూ తిరగాలి, ఆ పంచాయతీల చుట్టూ తిరగాలి, ఎంపీడీఓల చుట్టూ తిరగాలి, కానీ ఎవడో పట్టించుకోడు. ఒక ట్యాంక్ ఎయిరు, ఒక రోజు నీళ్ళు వస్తాయి, 2 రోజులు నీళ్ళు రావు, ఒక రోజు బిందు వస్తుంది, 3 రోజులు రావు. సంక్షేమ పథకాలు ఇచ్చింది, అప్పులు చేసి ఇచ్చారు, సరిగ్గా తాగునీరు వెళ్ళపోయారు, సరిగ్గా రోడ్లు వెళ్ళపోయారు, ఇంకేం అభివృద్ధి చేశారు? సంక్షేమ పథకాలు ముసుగులో మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఈ రోజు దాకా పిల్లలు కరోనా మహమ్మారి రావడం వల్ల ఈ రోజు దాకా పిల్లలు స్కూల్కి వెళ్ళి దాఖలా లేవు. ఆ స్కూల్ అయినా భోజనం చేయవచ్చు కదా, ఆ స్కూల్ పని చేయండి, పోనీ అక్కడ పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయండి. ఈ అమ్మఒడి బదులు అది చేయరు. అమ్మఒడిలో 400 కోట్లు మీరు 1000 రూపాయలు చెప్పిన ప్రతి పిల్లడి దగ్గర తీసుకున్నారు కదా, మరి నాడు నేడు ప్రోగ్రాంలో మొన్న ఈ సంవత్సరం కాలంలో మొత్తం గవర్నమెంట్ స్కూల్ ఖాళీగా ఉన్నప్పుడు అన్ని స్కూల్లు బాగు చేయించాలా? మీరు ఎన్ని స్కూల్ బాగు చేయించారు 400 కోట్లలో? ఇప్పటివరకు ఎన్ని స్కూల్లు బాగాయి, ఎంతవరకు అభివృద్ధి చేయరు, ఎంతవరకు రోడ్లు వేయరు, ఎంతవరకు వాటర్ ఇచ్చారు ఇది చెప్పండి. మాట్లాడుకుందాం, పాయింట్ టు పాయింటే మాట్లాడుకుందాం, ప్రతిదీ మాట్లాడుకుందాం. అంతేగాని అన్న రాంబాబు నోరు ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ ఎగేసుకుని వెళ్ళిపోమాక, నువ్వు వేసిన రోడ్లు సరే ఉంటే ఆ రోడ్లు వరదలకి ఎందుకు కొట్టుకుపోతాయి, వర్షాలకి ఎందుకు కొట్టుకుపోతాయి? భలే చెప్తున్నావు, అదొక కహనీలు చెప్పడం మానేసి అన్నీ మూసుకుని బహిరంగ క్షమాపణ చెప్పి, అర్థమైందా, బహిరంగ క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకుని నువ్వు జైలుకు పోతున్నావు కదా, ఆ సమయం తొందరలో నాశనం అవుద్ది, నువ్వు వెళ్ళేదాకా మేమైతే విడిచిపెట్టాం, రాబోయే కాలంలో నీకు గెలుపు అన్నదే లేదు, నువ్వు గెలవడం అన్నదే అసాధ్యం, నిన్నైతే గెలవనివ్వం, రాసి పెట్టుకో, మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తారు, అతను చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటాం. ఒక జన సైనికుడిగా మేము జన సైనికులుగా చెప్తున్నాం, కాలు దగ్గరే చెప్తున్నాం, నేను మాత్రం అసెంబ్లీలో అడిగి పెట్టినావు, నువ్వు నీ రాజకీయానికి ఇదే ముగింపు గుర్తుపెట్టుకో అన్నారు రాంబాబు. ఏదైనా మాట్లాడుకుంది మాత్రం జాగ్రత్త, ఖబర్దార్. నిజంగా రాజకీయ నాయకులకి కనుక విధేయత విజేత ఉంటే కనుక ఒక పార్టీలో స్టేబుల్గా ఉండాలి, ఏ పార్టీ అధికారంలో కొట్టే ఆ పార్టీలోకి మారిపోతాకి సిగ్గుండాలి. అలాంటి వాళ్ళని మళ్ళీ నా నాయకుడు గ్రేట్ అని చెప్పేసి అదే నోటితో చెప్పుకుంటా కూడా విలువ ఉండాలి. మీ బతుకులు చెడ ఇది, మీరు కూడా మాట్లాడారు. రాజకీయాల్లో కావాల్సింది యువత,
బాగా గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లో కావాల్సింది యువత కావాలి, అంతే తప్ప కాంట్రాక్టర్లు వ్యాపారులు కాదు. కాంట్రాక్టర్ వ్యాపారులు ఎలా ఉంటుందంటే, ఏ అధికార పార్టీ అంటే అధికారం ముందు చీర చాచుతారు, చీర చాచి రాజకీయాలు చేస్తారు. ఈ రోజుల్లో ఇదా కావాల్సింది రాజకీయానికి? అన్న రాంబో వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పడం జరిగింది. మేము కూడా అన్న రాంబాబు నీకు సవాల్ ఇస్తున్నాం, నీకు దమ్ముంటే మా సవాలు స్వీకరించు, స్వీకరించి దమ్ముంటే స్వీకరించు అంతేగాని. నువ్వన్నావు కదా ఛాలెంజ్ తీసుకుంటారా లేదా అని. అదే ఛాలెంజ్ కావాలంటే కనుక ఇండిపెండెంట్గా నువ్వు పోటీ చేయి, నీ పార్టీకి నువ్వు రాజీనామా చేయి. నీ నిజంగా నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను అమితమైన ప్రేమతో నిన్ను ఆరాధిస్తే, నువ్వు నిజంగా నీ నియోజకవర్గ ప్రజలకి ఏదైనా మేలు చేసావు నువ్వు అనుకుంటే, నీ ఫోటో పెట్టుకుని నువ్వు నగ్గు, మగాడిలాగా దమ్ముగా దమ్ముగా నగ్గు. అంతే తప్ప ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి ఫోటో, ఆయన కొడుకు ఫోటో పెట్టుకుని నువ్వేంటా నగ్గేది సిరాగ్గానా? మగాడిలో మాట్లాడుకుందాం. మగాడిలో నువ్వు నగ్గాలంటే నీ ఫోటో పెట్టుకుని నువ్వు అడుగు నీ నియోజకవర్గంలో. ఎందుకంటే నువ్వు పుట్టినూరు, నీ నియోజకవర్గం నీకు. ఒకసారి పీఆర్పీలో ఎమ్మెల్యే అయిపోయావు కదా, రూపాయి పంచకండ నగ్గే దమ్ముందా నీకు? ఎస్, మా అధినాయకుడికి ఉంది, మా నాయకుడికి ఉంది. రూపాయి ఖర్చు పెట్టకుండా 151 మందిని కాదు 175 మందిని నిలబెట్టే దమ్ము మా నాయకుడికి ఉంది. రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిపించే దమ్ము ఉంది. గెలుస్తాం ఓడిపోతామని అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పోటీ చేస్తాం. పోటీ చేసే దమ్ము మీకుందా? మీకుందా నేను అడుగుతున్నా. మాటకు ముందు పోటీకి రా అంతం కాదు, పోటీకి వచ్చేటప్పుడు ఎక్కడో నా నియోజకవర్గం రా, నా నియోజకవర్గం రా అంటాం కదా. మీకు దమ్ము ఉంటే రండి మా నియోజకవర్గం రండి. ఎవరికైనా దమ్ము ఉంటే మాది రాజుల నియోజకవర్గం రండి. బయట నియోజకవర్గం కూడా ఎవడైనా సరే వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలవని చూసుకుందాం. ఎవడ దమ్ము ఏంటో, ఎవడ ప్రతాపం ఏంటో, ఎవడ వీరత్వం ఏంటో మేము చూపిస్తాం రాజుల్లో. పోను అంతకే మాదినేత మీద పోటీ చేసి దమ్ము ఉంటే రండి, భీమవరం రండి, భీమవరం పోటీ చేయండి. ఎవడ దమ్ము ఏంటో చూసుకుందాం. ఉందా మీకు దమ్ము? ఉందా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా బయట నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలవండి. నాయకుడికి ఖర్చు పెట్టకుండా నీ నియోజకవర్గంలో నువ్వు నగ్గు. మీరు కూడా మాట్లాడటం విషయాలు ఇవి అన్న రాంబాబు గారు. మీరు మాట్లాడుతుంటే మాకు చాలా నవ్వులాటగా ఉంది. ఎందుకంటే గుర్త కిందని కేసులు పెట్టుకుని మీరు ఈ విధంగా మాట్లాడటం అన్నది సరైన పద్ధతి కాదు. మరొకసారి చెప్తున్నా, వెంకయ్య నాయుడు గారి కుటుంబానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అతను చనిపోవడానికి కారకులు మీరే, మీ పార్టీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే, ముఖ్యంగా మీరే, మీ వల్లే, మీ బెదిరింపుల వల్లే, మీ కక్ష పూరిత చర్యల వల్లే ఈ రోజున మా జన సైనికుడు మాకు దూరం అయిపోయాడు. మీరు ఖచ్చితంగా మా జన సైనికుడి కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాలి. ఈ రోజున మా అధినేత మీరు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాలి, వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ఏదో కేసు ఎట్టేస్తాం, పూడి చేస్తాం, పీకేస్తాం అని సుమంత్ కాల్ చేశారంట. ప్రకాశం నుంచి ఆవిడ కాల్ చేసి నీ మీద కేసు ఫైల్ అయింది, పూడి చేస్తాం, పీకేస్తాం అన్నారంట. పెట్టుకోండి, ఒక్కడు కాదు 30 పెట్టుకోండి. ఏం పీకేస్తారు, ఏం పూడి చేస్తారు మేము చూస్తాం. ఎందుకంటే న్యాయబద్ధంగా మేము వెళ్తాం. మేము ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు. వ్యక్తిగత పదజాలాలు మేము ఎక్కడ కూడా వ్యక్తిగత పదజాలాలు అసలు మాట్లాడలేదు. విమర్శకి ప్రతి విమర్శ వరకు మాత్రం చేసాం. మేమైతే వెనకడిగి అయ్యాం. మీకులాగా అన్న మాటలు అనలేదని వెనక్కి తీసుకునే వ్యక్తులు మేమైతే కాదు. మీరు చేయగలిగి చేసుకునే ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో అన్న రాంబాబు, నీకెక్కడితో రాజకీయ సమాధి అయితే కట్టేశాం. రాబోయే కాలంలో సరైన బుద్ధి చెప్తాం, అసెంబ్లీలు ఎలా అడుగు పెడతాం మేము చెప్తాం. జై జనసేన, జై హింద్, జై భీమ్, జై భీమ్, జై హింద్.